తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం నుంచి రాజమండ్రి మధ్యలో ప్రత్తిపాడు దాటిన తర్వాత ఎర్రవరం జంక్షన్. రోజు ట్రావెల్ చేసే వాళ్ళకి 100% అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎర్రవరం జంక్షన్లో గణేష్ టిఫిన్ స్టాల్ ఉంటుందండి, గణేష్ హోటల్ అని చెప్పి, చాలా ఫేమస్ అన్నమాట. ఇటు వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ టిఫిన్ చేయడం కోసం అని చెప్పేసి ఆకలి అవుతున్నా ఇక్కడ టిఫిన్ చేయడం కోసం వెయిట్ చేస్తారనమాట. అంత బాగుంటుందండి టిఫిన్, అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ చట్నీలు కానీ ఇంకా బాగా చెప్పాలంటే రేట్ అండి. బయట మనం కడుపు నిండా ఒక మంచి హోటల్కి వెళ్ళి కడుపు నిండా టిఫిన్ చేయాలంటే ఒక 60 రూపాయలు తప్పకుండా అవుతుంది, కానీ ఇక్కడ 20 రూపాయలతో మొత్తం కడుపు నింపేసుకొచ్చారన్నమాట. అంత బాగుంటుంది, అలాగే అంత టేస్ట్, అలాగే ఎప్పటి నుంచో వీళ్ళు అంత ఫేమస్ అన్నమాట అండి. కొన్ని హోటల్స్లో మనం ఐటమ్ వేసిన తర్వాత చట్నీ వేసుకోవడానికి ఆలోచించాలి, ఆ ఓనర్ కూడా ఆలోచించాడు ఒకసారి వెళ్ళిన తర్వాత రెండోసారి వెళ్ళకి. ఇక్కడ అలా ఉండదండి, ఎంత కావాలి సాంబార్లు వేసింది తినడమే. అంత బాగుంటుంది. మేము అంటే ఇప్పుడు నేను డ్రైవింగ్కి అయితే వెళ్తున్నాను, మా బావగారు వాళ్ళ బట్టల షాప్ వాళ్ళందరూ కలిసి ఒక చిన్న అమ్మవారి గుడి దగ్గర ఓపెనింగ్ ఉంది అని చెప్పేసి అంటే వెళ్తున్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళే మార్గ మధ్యంలో ఈ గణేష్ హోటల్ దగ్గర ఆగి తిన్నామన్నమాట అండి. ఇంటి దగ్గర కావాలనే టిఫిన్ చేయకుండా బయలుదేరాం, ఎందుకంటే ఇక్కడ తినడం కోసం. అది ఈ హోటల్ స్పెషల్ అన్నమాట. నేను ఈ హోటల్ వాళ్ళని ఇంత అలా పోగొడుతున్నానంటే ఏదో పెయిడ్ ప్రమోషన్ అలాగట అనుకోకండి, మాకే కాదు చాలామందికి తెలుసు ఈ హోటల్ గురించి. ఈ వీడియో చూసే వాళ్ళు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నా, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా, రాజమండ్రి నుంచి అనవరం వెళ్తున్నా సరే ఎర్రవరాన్ని ఆగి గణేష్ హోటల్లో ఒక్కసారి ఆగి తినంటే ఆ రోడ్డు మీద ఆ NH5 రోడ్డు మీద ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే అక్కడ ఆగి తింటారన్నమాట. నేనైతే అన్ని టేస్ట్ చేశాను, ఇప్పుడు దోశ టేస్ట్ చేస్తున్నాను అనమాట. మైసూర్ బజ్జీ తిన్నాను, పెసరట్టు ఉప్మా తిన్నాను, అలాగే ఇడ్లీ తిన్నాను, లాస్ట్లో దోశ చేస్తున్నాను అనమాట. ఆ దోశ కూడా ఎందుకు తింటానంటే అండి మీ వీడియోలో చూపించడం కోసం అని చెప్పేసి తిన్నాను అనమాట. అన్నీ కూడా బాగుంటాయండి, ఒక్కటి కూడా పేరెట్టడానికి లేకుండా ఉంటాయన్నమాట, అంత ఫేమస్. అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక అమ్మవారి గుడి దగ్గర, సత్రం లాంటిది. ఆ సత్రం లాంటివి ఓపెన్ చేయడానికి మా బావగారి షాప్ వాళ్ళు కూడా చందా ఇచ్చారట, సో వీళ్ళకి ఇన్వైట్ చేశారనమాట అండి ఓపెనింగ్ ఈరోజు అని చెప్పేసి. సో నన్ను సరేరా కార్ వేసుకుంటురా అయితే అని చెప్పేసి అంటే ఇంక మనకు తెలుసు కదా మన డ్రైవింగ్ ఫీల్డ్ వెళ్ళాం అనమాట అండి. డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తే కొన్ని కలిసి వస్తాయండి, ఏమంటారు ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్తాను. అది ఆయనే మా బావ చేస్తారు కదా స్పెట్స్ పెట్టుకుని, ఆయనే మా బావ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళే ముందు ఇంకొక ప్లేస్కి అయితే తీసుకెళ్తానారండి. ఎక్కడికి అంటే స్వాతి ముత్యం సినిమా షూటింగ్ జరిగిందంటండి అక్కడ. అక్కడ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఏదో ఉంటుందంట, అదేంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తిరుపతి ఎంత ఫేమస్సో, తిరుపతి తర్వాత ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అంటారు అది ఎంత ఫేమస్సో, తర్వాత ఈ ఇప్పుడు నన్ను వీళ్ళు తీసుకెళ్ళే వెంకటేశ్వర స్వామి గుడి కూడా అంత ఫేమస్ అంటండి, చాలా ఫేమస్ అంట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, వీళ్ళైతే మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతా కూడా రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తాను తప్పకుండా. అక్కడే కూడా మళ్ళా కమల్ హాసన్ గారు సినిమా తీశారట, చాలా సినిమాలు అయితే తీశారట కమల్ హాసన్ గారు. స్వాతి మృత్యు సాంగ్ కూడా అక్కడ వీడియో షూట్ చేశారట. సరే నేనైతే కెమెరా తీసుకెళ్తున్నాను, మొబైల్ తీసుకెళ్తున్నాను, తప్పకుండా నేను మీకు అవైతే చూపిస్తాను. మీరు మాత్రం ఇటు ఎర్రవరం సైడ్ వస్తే తప్పకుండా ఆగి టిఫిన్ చేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే ఎలా ఉందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరామండి టిఫిన్ చేసేసి. ఎక్కడికి? అదే అండి చెప్పాను కదా కమల్ హాసన్ గారు స్వాతి మృత్యు సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతిదీ వీడియో తీసి చూపిస్తాను. అలాగే చాలామంది అంటున్నారు కదా కాకినాడ నియరెస్ట్ ప్లేస్లో ఉన్నాయని కూడా చూపించుదామని చెప్పేసి ఒక్కొక్కటే అన్నీ చూపిస్తాను. ఓకే ఈ వీడియోలో ఆ వీడియో ఇంక్లూడ్ చేసే కంటే ఆ వీడియో సపరేట్గా షూట్ చేయడం బెటర్ కదా. ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి, బాగా తీస్తాను.
మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.